మూడవ కంపెనీ మూడవ వ్యక్తి మన్నే శ్రీనివాస్ రెడ్డి అనే మహబూబ్ నగర్ టిఆర్ఎస్ ఎంపీ వాళ్ళ తమ్ముడు ఈ సత్యనారాయణ రెడ్డి మన్నేనే మన్నే సత్యనారాయణ రెడ్డి ఎంఎస్ఎన్ ఫార్మా షాద్ నగర్ నుంచి జడ్చర్ల వైపు వెళ్తుంటే అక్కడ ఎంఎస్ఎన్ ఫార్మా అని ఉంటది కదా ఎంఎస్ఎన్ ఫార్మా అంటే మన్నే సత్యనారాయణ రెడ్డి అని మన్నే సత్యనారాయణ రెడ్డి సోదరుడే మన్నే శ్రీనివాస్ రెడ్డి మన్నే శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీ సో ఇవన్నీ వీటన్నిటిని వారు కొన్నారు వారికి దాదాపుగా 7 ఎకరాల 30 గుంటలు కొన్నారు వారు 463 కోట్లు చెల్లించారు అదే విధంగా మూడవది ప్రిస్టేజ్ ఎస్టేజ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఈ ప్రిస్టేజ్లతోని కేటీఆర్ కి చీకటి ఒప్పందాలు ఉన్నాయి బుద్వెల్లో ఏపీఐఐసి అమ్మిన భూములు వేరే కంపెనీకి పెట్టుబడులు పెట్టడానికి ఉద్యోగాలు కల్పించడానికి బుద్వెల్లో 50 ఎకరాల భూమి అమ్మితే 285 288 సర్వే నంబర్ వరకు 285 నుంచి 288 సర్వే నంబర్ల వరకు బుద్వెల్ విలేజ్ రాజేంద్ర నగర్ మండలంలో దాదాపుగా 50 ఎకరాల భూమి ఏపీఐఐసికి ఏపీఐఐసి ఒక కంపెనీ కమ్ముతే ఆ కంపెనీ నుంచి ప్రిస్టేజ్లు కొనుక్కుంటే దీనికి అనుమతులు ఇవ్వొద్దు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి ఇందులో పెట్టుబడులు పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కేటాయించిన భూమిని లేఅవుట్ కింద చేసి రోడ్లు వేసి ప్లాట్లు వేసి అమ్ముకున్న దాంట్లో రేరా అనుమతి ఇవ్వొద్దు సోమేష్ కుమార్ కేటీఆర్ కలిసి అందులో కోట్ల రూపాయల లంచాలు తీసుకొని ప్రిస్టేజ్లకు అక్కడ అనుమతి ఇచ్చిండ్రు అదే ప్రిస్టేజ్లకు ఇక్కడ 7 ఎకరాలు అన్నారా దాదాపుగా ప్రిస్టేజ్ కంపెనీ కమ్మిరు మూడవది వర్సిటీ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సిటీ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఎవరిదో కాదు శ్రీ చైతన్య కాలేజీలకు కేసీఆర్ కేటీఆర్ కుటుంబ సభ్యులకు ఉన్న అనుబంధము ఒప్పందము లాభాదేవీలు ఒకనాడు తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు చైతన్య నారాయణ ఆంధ్రాకు సంబంధించిన కార్పొరేట్ కాలేజీలు తెలంగాణలో పేదవాళ్ల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు ఈ ఆంధ్ర విద్యా సంస్థలు తెలంగాణ సంస్కృతి మీద విధ్వంసం సృష్టిస్తున్నారు అని చైతన్యను తిట్టిన తిట్టు తిట్టకుట్టిన తిట్టిన శ్రీ చైతన్య సంస్థ వీళ్ళిద్దరికి ఉన్న ఒప్పందాలు ఎలాంటివో మీకు తెలుసు మొదట రామేశ్వరరావు గారు ఇందులో ఒక్కెకరా 28 గుంటలు మాత్రం 60 కోట్లకు పోయింది మిగతా భూములన్నీ 48 ఎకరాలు 31 కోటి నుంచి అటు ఇటుగా 40 కోట్ల మధ్యలో అమ్మింది ఒకే ఊర్లా కూతవేటు దూరంలా ఆ పక్కన ఈ పక్కన 60 కోట్లకు ఎకరం ఏమ అక్కడ పోతది 31 కోటికి పక్కన పోతది 100% తేడా ఉంటదా మీరందరూ గ్రామాల నుంచి వచ్చారు మీరందరూ పట్టణ ప్రాంతాలలో ఉన్నారు మన ఊర్లో వ్యాపార భూమి ఉంటే ఏ రైతైనా అమ్మే ముందలా ఎక్కువ ధరకు ఎంత పోతుంది తక్కువ ధరకు ఎంత పోతుంది అని కనుక్కోకుండా చూస్తాడా 31 కోటి రూపాయలకు ఎకరం లాక రామేశ్వరరావు కెట్లు వస్తుంది 60 కోట్లకు భూమి ఎట్లా అమ్ముడు పోతుంది ఇయాల 50 ఎకరాలు 2000 కోట్ల రూపాయలు వచ్చినాయి అంటే యావరేజ్గా ఎకరా 40 కోట్లకు అమ్ముడు పోయినట్టు 50 ఎకరాలు 40 కోట్ల లాక లెక్క పెడితే 2000 కోట్లు కానీ అత్యధికంగా అమ్మిన ఎకరా 28 గుంటలు ఏదైతుందో 60 కోట్లకు అమ్మారు 60 కోట్లకు లెక్క పెడితే 3000 కోట్లు రావాలి ఇందులో ఎవ్వరిని టెండర్ లేకుండా సిద్దిపేట కలెక్టర్ ఈ దేశంలో ఉండే ప్రధాన కంపెనీలందరికి ఫోన్లు చేసి చెప్పిండు మీరెవ్వరు టెండర్ లేయొద్దు ఒకవేళ మీరు టెండర్ లేస్తే రాష్ట్ర ప్రభుత్వం మీకు అనుమతులు ఇవ్వదు ఇవి గండిపేటకు కూతవేటు దూరంలో ఉన్నాయి 1 కిలోమీటర్ రేడియస్లో ఉన్నాయి ఎన్జీటీ నిబంధనల ప్రకారం 111 నిబంధనల ప్రకారం మీకు నిర్మాణానికి వచ్చేటప్పటికి ప్రభుత్వం లిటిగేషన్లు పెట్టి మీకు అనుమతులు ఇవ్వము 111 కూతవేటు దూరంలో ఉంది గండిపేట నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో సింగిల్ ఫ్లోర్ ఫస్ట్ 500 మీటర్స్ బఫర్ జోన్ కట్టడానికి అనుమతులు ఇవ్వరు 1 కిలోమీటర్ రేడియస్లో సింగిల్ ఫోర్ పర్మిషనే ఉంటుంది ఇవాళ మీరు ఒకవేళ టెండర్ లేస్తే గండిపేట చెరువు నుంచి కొంచి
మీకు సింగిల్ ఫ్లోర్ పర్మిషన్ కిర్కిస్తాం అని చెప్పి ఇయాల వాళ్ళని బెదిరించి టెండర్లు వేయకుండా వెంకటరామ రెడ్డి గారు అడ్డుకొని రామేశ్వరరావు గారు 18 ఎకరాలు వెంకటరామన్ రెడ్డి గారు 10 ఎకరాలు 9.5 ఎకరాలు సత్యనారాయణ రెడ్డి గారు దాదాపుగా 8 ఎకరాలు ఈ ప్రెస్టేజ్ పేరు మీద ఇంకొక 7.5 ఎకరాలు చైతన్య పేరు మీద 7.5 ఎకరాలు ఇవన్నీ మొత్తానికి మొత్తం గంప గుత్తగా కేసీఆర్ టిఆర్ఎస్ నాయకులు వాళ్ళతోని ఆర్థిక లావాదేవీలు ఉన్న కంపెనీలకే మొత్తం కట్టబెట్టిరు అన్ని కంపెనీల రాజపుష్ప రియాల్టీ ఎల్ఎల్పిది వెంకటరామ రెడ్డి గారి సోదరులు వాళ్ళ పిల్లల వివరాలు డైరెక్టర్లుగా అదేవిధంగా రాజపుష్ప ఎస్టేట్స్ ప్రైవేట్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ది దీనికి సంబంధించిన ఆర్ఓసి వివరాలు అదేవిధంగా వర్సిటీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో శ్రీ చైతన్యకు సంబంధించిన శ్రీధర్ కానీ వాళ్ళందరి పేర్లు ఇందులో ఉన్నాయి ఈరోజు ఈ కంపెనీలు అన్నీ 5 మంది వ్యక్తులు కలిసి 1000 కోట్లను కొల్లగొట్టిండ్రు